హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అబ్బాయి. ప్రీవియస్ వీడియోలో మనం యానం గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే యానం దగ్గరలో ఉన్న ఒక రెండు ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఆ రెండు ప్లేసెస్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మరియు ఓబెలిస్క్ టవర్. ముందుగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది మన యానం నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే చెక్కలతో ఉంటుంది. అంటే మన కాకినాడలో ఉన్న కోరంగి ఫారెస్ట్ లాంటిది ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు. కానీ ఇది అంత పెద్దగా ఉండదు. ఇది ఓన్లీ 3-4 km మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక యానం వస్తే తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. దీని లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ పిన్ ఇస్తాను. సో మీకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చాలా జీవాలు అనేవి జీవిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏమేం కనిపిస్తాయంటే వివిధ జాతుల పక్షులు కనిపిస్తాయి, మరియు నడిచే చేపలు కూడా ఉంటాయి నీటిలో. మీరు చూస్తే అంటే అవి వాటర్ లో గానీ బయట గానీ జీవించగలవు. అలాంటి చేపలు కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇలాంటి చేపలు మీకు ఎక్కడా కనిపించవు. ఇవి చాలా అరుదైన చేపలు. సో మీకు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఎటు చూసినా మీకు చెట్లు మాత్రమే కనిపిస్తాయి, ఇంకేం కనిపించవు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం కంప్లీట్ అవడానికి ఇంకో 5-6 మంత్స్ పడుతుందని ఇక్కడ వారు చెప్పారు. వన్స్ ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిన తర్వాత దీనికి అలౌ చేయడానికి పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో స్టార్టింగ్ లోనే మనకి రైట్ సైడ్ లో ఒక టవర్ ఉంటుంది. దాని పైకి ఎక్కి చూసామనుకో మనకి ఆబ్లిక్ టవర్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు చూస్తే ఎటు చూసినా పచ్చదనం మరియు సముద్రం, ఈ గోదావరి ఇవే కనిపిస్తాయి. సో మీరు తప్పకుండా ఒకసారైనా దాన్ని ఎక్కి మరీ చూడండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో.
ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి మనం ఒక 6 km వెళ్తే ఈ ఓబెలిస్క్ టవర్ అనేది వస్తుంది. దీన్ని యానం టవర్ మరియు యానం ఈఫిల్ టవర్ అని కూడా అంటారు. ఈ టవర్ యొక్క హైట్ వచ్చి 101.6 మీటర్లు, అంటే 333 అడుగులు ఉంటుంది ఈ టవర్. ఈ టవర్ని ఎక్కడ నిర్మించారంటే కిరియంపేట్ అనే విలేజ్లో ఈ టవర్ని నిర్మించారు. ఈ టవర్ని ఎందుకు నిర్మించారంటే మన యానం యొక్క ప్రత్యేకత తెలియచేయడానికి మరియు మన యానం యొక్క తీవ్రతని పెంచడానికి దీన్ని నిర్మించారు. దీన్ని నిర్మించిన వాళ్ళు రిలయన్స్ కంపెనీ వారు. ఇలాంటి డెవలప్మెంట్స్ రిలయన్స్ వారు యానంలో చాలా వరకు చేశారు. ఎందుకంటే రిలయన్స్ సంబంధించిన ఆయిల్ మైన్స్ చాలా వరకు యానంలోనే ఉన్నాయి. సో దాని ద్వారా రిలయన్స్ ఈ యానంని డెవలప్ చేస్తుంది. దీనిని ఆల్మోస్ట్ ఐరన్తోనే నిర్మించారు. మరియు ఈ టవర్ లోపల మనకి కింద లైబ్రరీ మరియు ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్, పైన పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ రూమ్ అనేవి ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. సో దీనికి కూడా టికెట్ పెట్టారు, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం అసలు బాగాలేదు. సో మీరు వచ్చినప్పుడు ఒకసారి దీన్ని విజిట్ చేయండి. సో ఇలాంటి దాన్ని మీరు డెవలప్ చేస్తే మన టూరిజానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. గవర్నమెంట్ కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే మన ఏపీ టూరిజంకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ యానం యూనియన్ టెరిటరీలో అయిన పాండిచ్చేరి రాష్ట్రంలోది. పాండిచ్చేరి వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్లేస్ని మొత్తం వదలకుండా వాళ్ళ అండర్లోనే ఉంచుకున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది కాదు, ఇది పాండిచ్చేరి రాష్ట్రానికి చెందింది. Thank you.
ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తాను. నేను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడియోస్ చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చేటైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.